Hey guys, welcome back to Taja TV channel. Munduga mana family members andariki chala chala thanks andi. Chala baga support chestunnaru. Mee support eppudu ilagane untundani cheppi aashisthunnanu. Ee roju aithe maroka latest notification tho mee munduku vachanu. Ee notification gurinchi nenu clear ga explain chestanu. Skip cheyakunda chudandi. Emaina doubts unnatlayite kinda comment roopamlo teliyajeyandi. Nenu kachithanga reply isthanu. Union Public Service Commission UPSC వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ ఉద్యోగాల గురించి నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్, అలాగే నన్ను సపోర్ట్ చేస్తుంది కూడా. మర్చిపోకుండా వచ్చిన లైక్ చేయండి. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే డిస్లైక్ కూడా చేయండి, నేను దాని ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాను. ఆ ఫీడ్బ్యాక్ నేను పాజిటివ్ తీసుకొని నేను ఇంకా మన ఛానల్ని గ్రో చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మీ నుంచి నేను ఆశిస్తుంది. చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ను కూడా టచ్ చేసి పైన ఆల్ అనే దాని మీద సెలెక్ట్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు ఒక వీడియో పోస్ట్ చేసినా మీకు తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో మీకు అలర్ట్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న జాబ్స్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్. మొత్తం ఖాళీలు వచ్చేసి 249 ఉన్నాయి. ఒక్కొక్క జాబ్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు మనం గమనిద్దాం. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్కి వచ్చేసి 116 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చేసి 80 పోస్టులు ఉన్నాయి. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి 45 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి 6, అసిస్టెంట్ డైరెక్టర్కి 1, లెక్చరర్కు 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఎలిజిబిలిటీ లేదా క్వాలిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్కి వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి. అలాగనే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చేసి డిగ్రీలో లా చేసి ఉండాలి, అలాగనే ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి ఎంబీబీఎస్ లేదా డిఎన్బి లేదా డిఎం లేదా ఎంసీహెచ్ ఉత్తీర్ణతో పాటు అనుభవం ఉండాలి. అలాగనే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి వచ్చేసి డిగ్రీ ఆయిల్ టెక్నాలజీ లేదా ఇంజనీరింగ్ లేదా సైన్స్ చేసి ఉండాలి, దీంతోపాటు పీజీ డిప్లొమా అనుభవం కూడా ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చేసి డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. లెక్చరర్కి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీలో సోషల్ వర్క్లో ఉత్తీర్ణత అయి ఉండాలి, అలాగనే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మరియు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చేసి 30 ఏళ్ళు మించి ఉండకూడదు. అలాగనే స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి 40 ఏళ్ళు మించి ఉండకూడదు. అసిస్టెంట్ డైరెక్టర్ లేదా లెక్చరర్కి వచ్చేసి 35 ఏళ్ళు మించి ఉండకూడదు. అలాగనే పే స్కేల్ కనుక మనం గమనించినట్లయితే నెలకు 60,500 రూపాయల నుంచి 2,80,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగనే సెలక్షన్ ప్రాసెస్ కనుక మనం గమనించినట్లయితే రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్కి 25 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు 20 రూపాయలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగనే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 23, 2021 నుంచి చివరి తేదీ ఫిబ్రవరి 11, 2021 వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన మీరు కనుక క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ మెయిన్ పేజీలోకి వెళ్ళిపోతారు. అక్కడ మీకు కావలసిన నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ బంధువులకి, మీ శ్రేయోభిలాషులకి అందరికీ ఈ వీడియోని షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా పాస్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక లేటెస్ట్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్.